గమనించండి, మంచి వివేచన ఉంది, చెడ్డ వివేచన ఉంది. మంచి జ్ఞానము ఉంది, చెడ్డ జ్ఞానము కూడా ఉంది. అయితే మన జీవితాలలో మంచి జ్ఞానమును, మంచి వివేకమును మనము పొందుకోవాలంటే అది దేవుడు నేర్పిస్తే మనకు వస్తుంది. హల్లెలూయా. దేవుడిస్తే అది మనకు వస్తుంది. కాబట్టి మన జీవితాలలో అలాంటి ప్రార్థన చేయాలి, మంచి జ్ఞానమును, మంచి వివేకమును నాకు దయచేయము. అసలు ఆ యొక్క మంచి జ్ఞానం అన్నటువంటిది, ఆ యొక్క మంచి వివేకం అన్నటువంటిది ఎలా వస్తుంది అంటే, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. 111వ కీర్తన 10వ వచనములో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు. గమనించండి, నీ జీవితంలో మంచి వివేకమును, మంచి జ్ఞానమును దేవుడు ఎలా నేర్పిస్తాడంటే, ఆయన వాక్యమును అనుసరించుట ద్వారా అది ఆయన నీకు నేర్పిస్తాడు. హల్లెలూయా. అందుకోసమని ఆయన ముందుగా 119వ కీర్తన 33వ వచనంలో ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, నీ యొక్క వాక్యాన్ని అనుసరించడం నాకు నేర్పించు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేటువంటి వారందరికీ కూడా దేవుడు మంచి వివేకమును ఇస్తాడు. మన లైఫ్లో చాలా పొరపాట్లు చేయడానికి కారణాలు ఏంటో తెలుసా? మనకు తెలిసినటువంటిదే మంచిది అనుకొని, తెలివనుకొని, వివేకం అనుకొని చేసినటువంటి తీర్మానాలే. మన జీవితాలలో చాలా నష్టాలు ఎందుకో తెలుసా? కష్టాలు ఎందుకో తెలుసా? ఇబ్బందులు ఎందుకో తెలుసా? మనకు తెలిసినటువంటిదే మంచి జ్ఞానం అనుకున్నాం, మనకు తెలిసినటువంటిదే మంచి వివేకం అనుకొని కొన్ని తీర్మానాలు చేశాం. వాటి ప్రతిఫలముగానే మనం వాటిని అనుభవిస్తూ ఉన్నాం. అయితే మంచి వివేకము, మంచి జ్ఞానము నీకు కలగాలంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించగలిగితే అది నీకు కలిగిస్తుంది. దేవుని వాక్యాన్ని మనము అనుసరించినప్పుడు మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలుగుతాం. అందుకే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుణ్ణి గూర్చిన తెలివియే వివేచనకు కారణమని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మంచి జ్ఞానము, మంచి వివేకం అన్నటువంటిది దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించుట ద్వారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా మనకు కలుగుతుంది. ఎంతకాలము నీ కష్టంలో ప్రభు సహాయం చేయాలని, నీ అనారోగ్యంలో ప్రభు నిన్ను స్వస్థపరచాలని, నీ అప్పులు పోవాలనే ప్రార్థన చేయడం కాదు. మంచిదే, ఆ పరిస్థితి వచ్చినప్పుడు అలా ప్రార్థన చేయాలి, చేయొద్దని నేను చెప్పడం లేదు. అయితే మరొక యాంగిల్లో కూడా మనం చూడాలి. ఎందుకు అప్పు చేశావు? ఎందుకు అనారోగ్యం వచ్చింది? ఎందుకు ఆ కష్ట పరిస్థితిలో నీవు ఉన్నావంటే, బుద్ధి లేని వాడివి కాబట్టి, జ్ఞానం లేని దానివి కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకున్నావు నీవు. అందుకే మంచి వివేకము కొరకు, మంచి జ్ఞానము కొరకు ప్రార్థన చేయి. ప్రభా నాకు నేర్పించను అడుగో, ఆయన తప్పకుండా ఇస్తాడు. అందుకే యాకోబు రాస్తూ 1వ అధ్యాయంలో అన్నాడు, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉంటే అతడు ప్రభువుని అడుగవలెను. ఆయన అందరికీ ధారాళముగా దయచేయు దేవుడు. ఆయన దగ్గర ఎంతో జ్ఞానం ఉంది, ధారాళముగా అందరికీ దయచేయగలిగినటువంటి జ్ఞానం ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఎప్పుడు అలానే కాదు, ఇలా కూడా ప్రార్థన చేయడం నేర్చుకో. అందుకే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, మంచి జ్ఞానమును, మంచి వివేకమును నాకు నేర్పుము. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కరుణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.